పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం పక్కదారి పడుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో పీడీఎస్ రైస్ నిల్వలను పట్టుకున్నారు. మండల సివిల్ సప్లై అధికారి జీఎంఎం కృష్ణ అక్రమంగా నిల్వ ఉంచిన 76 రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించామని కృష్ణ తెలిపారు. నిల్వ చేసిన ఇంటి యజమాని ముమ్మున నరసింహమూర్తిపై కేసు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతం అతను పరారయ్యాడని అతనిపై 6A కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. జగ్గంపేట సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను. నా పేరు కృష్ణ. ఈరోజు ఒక జగ్గంపేట మండలంలో సీతానగరం గ్రామంలో మా విలేకరులు 10 TV విలేకరు ఆంధ్రజ్యోతి విలేకరు గారు ఒక గదిలో ముమ్మన నరసింహమూర్తి గారు అనే వారి ఇంట్లో గదిలో పీడీఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించి మాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారంగా విఆర్ఓ నేను వచ్చి సదరు గదిని తనిఖీ నిర్వహించగా దీంట్లో సుమారుగా ఒక 76 బస్తాలు పీడీఎస్ రైస్ ఉన్నట్లుగా నిర్ధారణ చేశాము. ఇది ప్రభుత్వ రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కాబట్టి ఇక్కడ కొని స్టోరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాకు తెలియకుండా పారిపోయాడు. ఆ వ్యక్తి వివరాలు కూడా మేము సేకరిస్తాము. అతని మీద చర్యకు 6A కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంటి యజమాని ఓల్డ్ ఏజ్ ఆయన కాబట్టి వాళ్ళ అబ్బాయి గారి ఇంటికి ఇంటికి వెళ్ళారట. ఆయన వచ్చిన తర్వాత కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పీడీఎస్ బియ్యం పట్టుకున్నది భద్రత నిమిత్తం. ఈ రైస్ని మా జగ్గంపేట MLS పాయింట్ గొడవ నందు భద్రత నిమిత్తం అక్కడ పంపించడం జరుగుతుంది. ఇది దీని ఇందుపై కేసు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుందని తెలియపరుచుకుంటున్నాను.